ఇక మొత్తానికి పవన్ తీసుకున్నటువంటి ఈ వారహి అమ్మవారి 11 రోజుల దీక్ష ఈ పూజా కార్యక్రమాలకు ఏకంగా ఇటు నాగ చైతన్య అటు సమంత ఇద్దరు కూడా అటెండ్ అయ్యారట. ఇక చాలా ఏళ్ళ నుంచి విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నట్టు నాగ చైతన్య సమంత కూడా ఇప్పుడు ఒక్కసారిగా ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో వాళ్ళిద్దరూ ఎదురుపడడం, నిజంగా ఇద్దరు హాజరు కావడం విశేషమనే చెప్పాలి. ఇక ఏది ఏమైనప్పటికీ కూడా నిన్న కొండగట్ట అంజన్న స్వామికి మొక్కులు చెల్లించుకొని పూజా కార్యక్రమాలు చేయించి తిరిగి హైదరాబాద్కు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పిఠాపురంకి వచ్చి నిన్న పెన్షన్ల పంపిణీ కూడా జరిపించారు. మొత్తానికి పెన్షన్ల పంపిణీ తర్వాత మళ్ళీ వారహి అమ్మవారి పూజల కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇక 11 రోజులు తీసుకున్నటువంటి ఈ యొక్క దీక్షలో భాగంగా ఇప్పుడు చాలామంది సినీ నటులు కూడా పవన్ కళ్యాణ్ పూజలో పాల్గొంటున్నారు. ఇప్పటికే మహేష్ బాబు వీళ్ళంతా కూడా వచ్చారు. అటు మెగా కుటుంబ సభ్యులు, అల్లు కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ఇప్పుడు ఏకంగా నాగ చైతన్య, అదేవిధంగా ఇటు సమాంత రావడం విశేషమని చెప్పాలి. ప్రస్తుతం వీళ్ళిద్దరూ ఈ యొక్క పూజా కార్యక్రమంలో అటెండ్ అవడంతో నిజంగా అక్కడ ఉన్న అంతా కూడా అందరూ షాక్ అయ్యారట. చాలా ఏళ్ళ తర్వాత వీరు ఒకరు ఎదురుగా ఒకరు ఎదురుపడడం నిజంగా ఏంటి అని చెప్పేసి అందరూ షాక్ అవుతున్నారు. ఇద్దరు అనుకొని వచ్చారా లేకుంటే అనుకోకుండా వచ్చారా అనేది మాత్రం ఎవరికీ అర్థం కావట్లేదు. కానీ మొత్తానికి ఈ యొక్క పూజా కార్యక్రమ వేడుకలకు మాత్రం ఇటు నాగ్, అటు అదేవిధంగా చైతు, ఇప్పుడు సమంత రావడానికి విశేషం ఉంది. మొత్తానికి నాగ చైతన్య, ఈ సమంత చాలా ఏళ్ళ నుంచి కూడా ఎటువంటి అంటే కమ్యూనికేషన్ లేకుండా, డివోర్స్ అయిన తర్వాత కూడా ఎటువంటి మాటలు లేకుండా ఉన్నారు. ఇప్పుడు మరే ఒకే చోట ఇద్దరు కలవడం, మరి ఇద్దరు మాట్లాడుకుంటారా లేదని చెప్పేసి చాలామంది అక్కడ ఎదురు చూశారట. కానీ ఎవరికి వారు సైలెంట్గా ఉండిపోయారట. కానీ కనీసం మాట్లాడుకోలేట, ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకొని పూజలో భాగంగా వారు పూజా కార్యక్రమాలు చేసుకొని వెళ్ళిపోవడం జరిగిందట. ఇక మొత్తానికి ఈ యొక్క పూజా కార్యక్రమానికి వచ్చినటువంటి సమంత అండ్ నాగ చైతన్య చేకండి ఇచ్చి హక్ చేసుకొని నిజంగా కంగ్రాచులేషన్ బాబాయ్ అంటూ ఆయనకు విషెస్ చేశారట. ఇక సమంత కూడా కంగ్రాచులేషన్స్ సార్, నిజంగా మీరు ఒకప్పుడు రీల్ హీరో కానీ ఇప్పుడు రియల్ హీరో అనిపించుకున్నారు. నిజంగా మీరు రాజకీయాల్లో గెలిచి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు మీ వీడియోస్ చూసాము, నిజంగా చాలా గర్వంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మీతో మేము ఇన్ని రోజులు వర్క్ చేశాము, మేము వర్క్ చేసినటువంటి హీరో ఈ రోజుల్లో ఆయన డిప్యూటీ సీఎంగా గెలిచి నిజంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక హిస్టరీని సృష్టించారని నిజంగా చాలామంది షూటింగ్ టైంలో కూడా అందరం మాట్లాడుకున్నాం. మీ వీడియోస్ చూస్తున్నప్పుడు కూడా చాలా ఒక ఇన్స్పిరేషన్గా అనిపించింది సార్. మీరు 10 ఇయర్స్ నిజంగా ఈ యొక్క పాలిటిక్స్కి వచ్చి మీరు ఎన్నో కష్టాలు పడి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒక డిప్యూటీ సీఎం అవ్వడం అనేది అది మామూలు విషయం కాదు. దాని వెనుక మీ కష్టం ఎంతుందో మా అందరికీ తెలిసిందే. చాలాసార్లు సోషల్ మీడియాలో మీ వీడియోస్ చూస్తూ ఉంటాం. మీరు ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి మీరు చేస్తున్నటువంటి పనులు కానివ్వండి, మీరు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు కానివ్వండి, జనాలకు ఇస్తున్నటువంటి నమ్మకం, ఒక భరోసా, ధైర్యం, వారందరి సపోర్ట్తో ఈరోజు మీరు భారీ విజయం సాధించారు. మొత్తానికి ఆంధ్ర రాష్ట్రంలో ఒక చరిత్రను సృష్టించారనే చెప్పాలి. మొత్తానికి మీరు తీసుకున్నటువంటి ఈ దీక్ష నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ దీక్షలో మేము కూడా ఈ పూజా కార్యక్రమానికి అటెండ్ అవ్వాలని చెప్పేసి వచ్చాము. నిజంగా చాలా సంతోషంగా ఉంది సార్. నిజంగా మీరు ఇంకా అంచెలంచెలుగా ఒక గ్రేట్ పొలిటీషియన్గా మీరు ఇంకా ఎదగాలి. నిజంగా మీరు బాగుంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా బాగుంటారని చెప్పేసి సమంత చెప్పడం జరిగిందట. ప్రస్తుతానికి మాత్రం వీళ్ళిద్దరూ ఈ యొక్క పూజకు రావడం ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారింది ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.